టాపిక్ వచ్చింది కాబట్టి మోడీ గారు కరోనా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను కరోనా విషయంలో భారతదేశానికి సంబంధించి మోడీ గారు సక్సెస్ అయ్యారనుకోవాలా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారనుకోవాలా పక్క దేశాలతో పోలిస్తే చూడండి అలా గుజరాత్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు మహారాష్ట్రలో చూడండి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఇది మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ టెస్టులు అని చెప్పి మా వెంక చూసి మేమేం చేసేది మా జగన్మోహన్ రెడ్డిని కనుక్కుని చిన్నవాడైనా కానీ ఒక చూడండి ఒరిస్సా బిజూ పట్నాయక్ గారిని ఒక మమతా బెనర్జీని చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా అప్రిషియేట్ చేశారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుపోటు పొడుస్తాగా మాకు కూడా భయంగా ఉందండి ఉన్న కేసుల్లో ఏదో కేసులో కన్వర్షన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అనర్హుగా ప్రకటిస్తున్నామని చెప్పి ఏదన్నా మోసం చేస్తాడేమో కానీ ఈయన అందరూ కలిసి కోర్టులు గీట్లు అన్నీ కలిపి ప్రజలైతే మా వందే మా ఎందే ఉన్నారు మాకు ప్రజల నుంచి మమ్మల్ని ఇప్పుడు కాదు ఇంకో ఇరవై సంవత్సరాల వరకు కూడా దూరం చేయలేరు మీరు మా కోసం ఒక అడిగేస్తే మోడీ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ మేము మీకోసం రెండు అడుగులేస్తాం కాదంటే ఓకే మేము రెడీ మేము ఆల్వేజ్ కార్యకర్తలు కూడా ప్రిపేర్ అయి ఉన్నాం ఎన్నికల యుద్ధంలో తెలుసుకుందాం మీరు ఎప్పుడంటే అప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండులో కనుక నిజంగా జమ్మి ఎన్నికలు వస్తే రెండేళ్లు త్యాగం చేయాల్సి వస్తుంది అధికారులకు జగన్ భోహన్ రెడ్డి గారు ఇంకా ఏడాది పూర్తయింది ఇప్పుడు రెండో ఏడాది నడుస్తోంది అంతే దాని గురించి దాని గురించి ఇప్పుడు చెప్పేది మన ఒక్కళ్ళకే కాదు కదా అవును మనొక్కళ్ళకే కాదు కదా ఎంత ఖర్చు అవుద్ది ఒకేసారి ఎన్నికలు అనే పద్ధతిలో మీరు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు ఎన్నికలు వచ్చే ముందు ఒకవేళ రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు గనక వస్తే వస్తే ఈ లోపు రెండు వేల ఇరవై రెండులో నేను ఇంకో నెలలో ఎన్నికలు అనగా మళ్ళీ బోర్డర్లో యుద్ధం వస్తుంది మీరు చేసే టెక్నిక్లు కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీరు యుద్ధ భూతి యుద్ధ భూతాన్ని చూపించి ఎన్నికల్లో మీరు ఓట్లు కొట్టేద్దాం లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు మీరు కాపులు రిజర్వేషన్లో కేంద్రంలో ఉంది సెవె ఫైవ్ పర్సెంట్ ఆ రోజు చంద్రబాబు ఇచ్చాడు అది అమలు చేయండి మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అది అమలు చేయండి శాసన మండలి రద్దు చేయమని చెప్పి అక్కడ పెడితే ఇప్పుడు వరకు ఎందుకు అమలు చేయాలా ఎందుకు అమలు చేయలేదండి ఇరుకున పెట్టాలనే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మీరు ఇరుకుని పెడితే మీరు ఇరుకున పడుతున్నారు మాకేం బాదండి బీజేపీలో ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకుడు ఏమన్నా ఒకటి చెప్పండి చెప్పండి ఎవ్వరూ లేరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి